हाई फ्रेंड्स, ఈ వీడియోలో మనం 2023 లో రీసెంట్ గా Netflix లో రిలీజ్ అయ్యి ట్రెండ్ అవుతూ ఉన్న జామ్ 100 బకెట్ లిస్ట్ ఆఫ్ ద డెడ్ అనే జపనీస్ హారర్ జాంబీ మూవీ ఎక్స్ప్లనేషన్ ని చూడబోతున్నాము. రీసెంట్ గా మన కంట్రీ లేదా వేర్వేర్ కంట్రీస్ నుంచి వచ్చే జాంబీ టైప్ సిరీస్ ఆర్ మూవీస్ లాంటి కంటెంట్ చాలా అంటే చాలా తక్కువైంది. ఆఖరికి రాక రాక ఒక మూవీ అయితే వచ్చింది జపాన్ నుంచి. ఈ మూవీ మన అందరి జాంబీ క్రేవింగ్స్ ని పూర్తిగా తీర్చేస్తుంది. మూవీ చాలా బాగుంది, మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. కామెడీకి కామెడీ, హారర్ కి హారర్, జాంబీకి జాంబీ, అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్న ఈ మూవీని మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ లో ఈ మూవీ యొక్క హీరోయిన్ అకిరా తన అపార్ట్మెంట్ లో నిద్ర లేచి తన ఇవాల్టి రోజు ఆఫీస్ కోసం తయారవుతూ ఉంటాడు. యాక్చువల్లీ అకిరా కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి 3 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నాడు. 3 సంవత్సరాల పాటు తను జాబ్స్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆఖరికి తను ఒక మంచి జాబ్ నైతే సంపాదించుకోగలిగాడు. ఇవాళే తన జాబ్ యొక్క మొదటి రోజు అయి ఉంటుంది. అందుకే అకిరా తన ఇంట్లోపల నుంచి చాలా సంతోషంగా బయటికి వస్తాడు. ఆఫీస్ లో ఎలా ఉండబోతుందని కళ్ళు కంటూ ఉంటాడు. బయలుదేరేటప్పుడు అకిరాకి ఒక ముసలాయన కూడా కనిపిస్తాడు. తాతయ్య నన్ను బ్లెస్ చేయండి, ఇవాళ నా జాబ్ యొక్క మొదటి రోజు అని చెప్తాడు. తాతయ్య కూడా అకిరాకి ఒక మంచి జాబ్ దొరికినందుకు సంతోషిస్తాడు. దారిలో వెళ్తున్నంత సేపు కూడా జాబ్ ఫస్ట్ డే కావడంతో అకిరా రకరకాలుగా ఆలోచిస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆబ్వియస్ గా ఫస్ట్ డే ఫస్ట్ జాబ్ అంటే ఎవరన్నా ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అకిరా ఆఖరికి తన వర్క్ ప్లేస్ కి చేరుకోగలుగుతాడు. అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా అకిరాని గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారు. అకిరా తన్ని తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఈ ఆఫీస్ లో తనకి జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడని చెప్పి తను కాలేజ్ లో ఉన్న టైంలో అమెరికన్ ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడు, అందుకే తను ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ అని కూడా చెప్తాడు. సరదాగా కలిసిపోయి ఒక మంచి ఎంప్లాయీ వాళ్ళ కంపెనీలో జాయిన్ అయినందుకు బాస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అకిరాని తన మేనేజర్ కి ఇంట్రొడ్యూస్ చేయిస్తూ తన టీమ్ కి కూడా పరిచయం చేయిస్తాడు. అకిరా ఎదురుగా మియా అనే ఒక అందమైన అమ్మాయి కూడా కూర్చుంటుంది. మియాని చూసి చూడంగానే అకిరా ఫ్లాట్ అయిపోతాడు. మియా వచ్చి అకిరాతో మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. అకిరా ఆనందానికి హద్దే ఉండదు. ఇంత మంచి కంపెనీలో జాబ్ వచ్చింది, వర్క్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది, కొలీగ్స్ అందరూ కూడా తన్ని గ్రాండ్ గా వెల్కమ్ చేశారు, మేనేజర్ బాస్ ఇంకా తన టీమ్మేట్స్ అందరూ కూడా తనతో మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికీ మించి మియా లాంటి ఒక అందమైన అమ్మాయి తన టీమ్ లో ఉన్నందుకు అకిరా అయితే ఆనందపడుతూ ఉంటాడు. రాత్రి చైర్మన్ తో కలిసి ఎంప్లాయీస్ అందరూ కూడా అకిరా కోసం ఒక వెల్కమ్ పార్టీని అరేంజ్ చేస్తారు. అకిరా ఆనందానికి హద్దే లేదు, ఇంకా తను గాల్లో తేలిపోతూ ఉంటాడు. ఇంత మంచిగా ఉన్నారేంట్రా బాబు నా ఎంప్లాయీస్ అందరూ అని ఆనందపడిపోతూ ఉంటాడు. అదే ఆనందంలో రేపటి నుంచి నా వర్క్ ని నేను సిన్సియర్ గా స్టార్ట్ చేస్తానని చెప్తాడు. కానీ చైర్మన్ అయ్యయ్యో దానిలో ఏముంది, రేపు కాకపోతే నువ్వు ఇవాళ నుంచే వర్క్ స్టార్ట్ చేయని చెప్తాడు. అకిరాకి ఏమీ అర్థం కావట్లేదు, అతని హార్ట్ బీట్ స్టాప్ అయిపోతుంది. జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజే ఓవర్ టైం చేయడం ఏంటా అని అకిరా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ జాబ్ లో జాయిన్ అయిపోయాడు కాబట్టి తనకి ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు. చేస్తూ ఉన్న కొద్ది పని వస్తూనే ఉంటుంది. రాత్రంతా తను పని చేస్తూనే ఉంటాడు. తెల్లవారే 7 అయిపోతుంది. ఆఖరికి తన వర్క్ అయితే ఫినిష్ అవుతుంది. అప్పుడు అకిరా ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటే నిద్ర రావట్లేదు, టీవీ చూద్దాం అనుకుంటే చిరాకు వస్తుంది. అకిరాకి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. చాలా తక్కువ టైం ఇంట్లో స్టే చేసి మళ్ళీ తిరిగి ఆఫీస్కి వచ్చేయాల్సి ఉంటుంది. ఆఫీస్కి వచ్చిన సెకండ్ డే అకిరాకి ఫస్ట్ డే కన్నా డబుల్ కి ట్రిపుల్ వర్క్ అయితే అసైన్ చేస్తారు. ఆ వర్క్ మొత్తం ఫినిష్ చేయడానికి అకిరా ఒక షిఫ్ట్ కాదు 2 షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిదానంగా అకిరాకి తన కొత్త జాబ్ పైన ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది. రోజులు గడుస్తూ ఉంటే ఇంకా అకిరా 3 పూట్లు అక్కడే తినడం స్టార్ట్ చేస్తాడు. ఆఖరికి తను స్నానం కూడా ఆఫీస్లోనే చేస్తాడంటే తనకి ఎంత హెక్టిక్ వర్క్ ఉందో మనమే అర్థం చేసుకోగలుగుతాము. అకిరా ఒక పాయింట్ లో ఆలోచిస్తాడు తను ఇంట్లో ఉన్నాడా లేదా ఆఫీస్ లో ఉన్నాడో. అకిరాకి మెంటల్ ప్రెషర్ అయితే ఎక్కువైపోతుంది. ఇది సరిపోదు అన్నట్లు వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా వాళ్ళ వర్క్ మొత్తాన్ని అకిరాని చేయమని అకిరా చేతిలో పెడతారు. ఎందుకంటే అకిరా జాయిన్ అయిన ఫస్ట్ డేనే కదా బిల్డప్ ఇచ్చుకొని ఉంటాడు, నేను అందరికన్నా చాలా స్ట్రాంగ్ ఫుట్బాల్ ఆడతాను, మా కాలేజ్ లో నాకన్నా తోపు ఎవరు లేరని. వాళ్ళందరూ ఆ మాటల్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు చేయాల్సిన వర్క్ మొత్తాన్ని కూడా అకిరాకి అసైన్ చేస్తూ ఉంటారు. అకిరా కాదనలేని పరిస్థితి బికాస్ తను కంపెనీకి కొత్తగా వచ్చాడు కాబట్టి అందరితో మర్యాదగా నడుచుకుంటూ ఉంటాడు. అలాగ ప్రతిరోజు తను 3 పూట్లు ఆఫీస్ లోనే ఉంటూ అక్కడే తింటూ అక్కడే పడుకుంటూ వర్క్ ని ఫినిష్ చేస్తూ చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటాడు. ఒక పాయింట్ లో తను ఈ నరకం నుంచి బయటికి రావాలనుకుంటాడు, జాబ్ మానేద్దాం అనుకుంటాడు. కానీ తను వెంటనే తన మనసుని చేంజ్ చేసుకుంటాడు. బికాస్ ఈ జనరేషన్ లో అతనికి 3 సంవత్సరాలు పట్టింది ఒక చెడ్డ జాబే రావడానికి. అలాంటిది ఈ టైంలో తను జాబ్ మానేశాడంటే తనకి కొత్త జాబ్ వెతుక్కోవడానికి ఇంకొక 13 సంవత్సరాలు పట్టచ్చేమో అని అతను భయపడిపోయి ఇదే నరకంలో అతను కంటిన్యూ అయిపోదామని డిసైడ్ అవుతాడు. అకిరా తన స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన షిన్, ఇతను కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ఇతని పేరు షిన్, అకిరా యొక్క స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు. షిన్ ని కలుస్తాడు ఒక బార్ లో, వాళ్ళిద్దరూ కలిసి తాగుతూ ఉంటారు. షిన్ తన గర్ల్ ఫ్రెండ్ తో కాల్ లో బిజీగా ఉంటాడు. కానీ అకిరా మాత్రం తన జాబ్ బాధలన్నీ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ షిన్ కి చెప్తూ ఉంటాడు. షిన్ అకిరా మాటలు వేటి పైన కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒక పాయింట్ లో షిన్ కి విసుకొచ్చేసి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు, నువ్వు వెళ్ళి మీ బాస్ కాలర్ పట్టుకొని ఇంత వర్క్ ఎందుకు ఇస్తున్నారు, నేను జాబ్ మానేస్తానని వాడితో చెప్పచ్చు కదా
అకిరాని అరుస్తాడు. అకిరా కూడా కొంచెం కోపం వస్తుంది. వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న గొడవ స్టార్ట్ అవుతుంది. అకిరా వాళ్ళ పాస్ట్ లో జరిగిన విషయాలన్నింటినీ కూడా తవ్వడం స్టార్ట్ చేస్తాడు. స్కూల్ ఫుట్బాల్ మ్యాచ్ లో నువ్వు ఆ కిక్ ని చేసి ఉన్నావు అంటే మనం ఆ ఫుట్బాల్ మ్యాచ్ లో గెలిచుండే వాళ్ళం, నేను ఈ జాబ్ ని చేయాల్సి వచ్చేది కాదు, మనం ఈ టైంకి ఫుట్బాలర్స్ అయ్యే వాళ్ళం అని చెప్పి షిమ్ తో గొడవ పెట్టుకుంటాడు. షిన్ కూడా రివర్స్ లో వాదిస్తూ ఉంటాడు. గొడవ పెద్దదవుతుంది. ఇద్దరికిద్దరు కూడా డిస్పర్స్ అయిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ అకిరా నిద్రలేస్తాడు, కానీ ఆఫీస్ కి వెళ్లాలనే మూడ్ అయితే అతనికి అస్సలు లేదు. ఇవాళ ఆఫీస్ కి వెళ్లాలా, లీవ్ పెడితే బాగుంటుంది కదా అని అనుకుంటూనే రెడీ అయ్యి అపార్ట్మెంట్ లో నుంచి బయటకి అయితే వస్తాడు. చూస్తే ఇక్కడే వస్తుంది స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్. అకిరా కళ్ళకు ఒక వింత సంఘటన అయితే కనిపిస్తుంది. తాతయ్య తన కంటికి కనిపించిన మనిషి యొక్క మాంసాన్ని తినేస్తూ ఉంటాడు. అంటే ఈ తాతయ్య జాంబీ అయిపోయాడనైతే మనకు అందరికి అర్థమవుతుంది. జాంబీస్ చేసే మొదటి పని ఏంటి, మనుషులు కనిపిస్తే వెంట పడ్డమే కదా. సో ఇప్పుడు అకిరా వెనకాల తాతయ్యతో పాటు బోల్డ్ అని జాంబీస్ పడుతూ ఉంటాయి. అకిరా ఇప్పుడు అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళలేడు, బికాస్ అతనికి ఈ జాంబీస్ అన్నిటికన్నా లేట్ గా వస్తే తన బాస్ తిడతాడేమో అన్న భయం ఎక్కువ ఉంటుంది. అందుకే టెరెస్ పైకి వెళ్ళి అక్కడున్న ఒక గ్రిల్ ని దాటి ఇటు పక్కకైతే వచ్చేస్తాడు. ప్రస్తుతానికి ఆ జాంబీస్ అన్నిటి నుంచి సేవ్ అవ్వగలుగుతాడు. అక్కడేమో ఒక ఫ్లైట్ పూర్తిగా తగలపడిపోయి క్రాష్ ల్యాండ్ అవుతూ ఉంటుంది. అప్పుడే అకిరాకి అర్థమవుతుంది జపాన్ మొత్తము కూడా ఇప్పుడు జాంబీ వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంది. అతను ఇప్పుడు అతని ప్రాణాన్ని సేఫ్ గా ఉంచుకోవాల్సి ఉంటుందని వెంటనే అకిరా బ్రెయిన్ లో ఇది ఫ్లాష్ అవుతుంది. అతని వల్ల ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎన్నో నెలల తర్వాత ఆఖరికి తనకి ఒక హాలిడే అయితే దొరకబోతుందని అకిరా మియా ఏం చేస్తూ ఉందో అని తెలుసుకోవడానికి మియాకి మెసేజ్ చేస్తాడు. మియా అకిరాని తన ఇంటికి అయితే రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ఇంకేముంది, మియానే తన ఇంటికి రమ్మని పిలుస్తూ ఉండడంతో అకిరా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక పైప్ లైన్ ని పట్టుకొని కిందకి జారుకుంటూ మియా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. దారిలో అతనికి ఒక హెల్తీ కపుల్ అయితే వాళ్ళ ఇంట్లో సేఫ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ కపుల్లో ఉన్న వైఫ్ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అకిరా వాళ్ళకి చెప్తాడు, నేను తిరిగి వచ్చేటప్పుడు సాయంత్రం కల్లా మీకోసం బోల్డ్ అని ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వస్తాను, ఇంటి నుంచి బయటికి వెళ్ళకండి, సేఫ్ గా ఉండండి అని. అకిరా ఆ తర్వాత సైకిల్ మీద మియా వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతాడు. దారిలో ఉన్న జాంబీస్ అన్నిటి నుంచి కూడా తప్పించుకుంటూ సేఫ్ గా మియాని చేరుకోగలుగుతాడు. అప్పుడు మియా అటువైపు చూడు నాకు భయం వేస్తుందని అకిరాని అలర్ట్ చేస్తుంది. చూస్తే అక్కడ వాళ్ళ కంపెనీ యొక్క మేనేజర్ కూడా ఉంటాడు. మేనేజర్ ఇప్పుడు ఒక జాంబీ లాగా మారిపోయి ఉంటాడు. అకిరా మేనేజర్ తో ఫైట్ చేసి అతని కేల్ కథం అయితే చేయగలుగుతాడు. ఈ లోపే మియా కూడా ఒక జాంబీ లాగా మారిపోయి ఉంటుంది. మియా అకిరా పైన అటాక్ చేస్తుంది. అకిరా పాపం మియాని ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి మియా ప్రాణాలని తీయలేడు, అలానే ఆమెని ప్రాణాలతో కూడా వదిలేలేడు కాబట్టి మియాని పక్కకి తోసేసి, జీవితంలో నువ్వే నా ఫస్ట్ క్రష్ వి, యాక్చువల్లీ ఇక్కడ నేను నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చాను, కానీ చూస్తే నువ్వేమో మేనేజర్ తో సరసలాడుతూ ఉన్నావా, ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు మియా. ఓ మై మియా, చెప్పాలనుకున్నది చెప్పేస్తానులే, ఐ లవ్ యూ అని చెప్పి అయితే తను అక్కడి నుంచి బయలుదేరి వెనక్కి తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తాడు. వాళ్ళ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో ఉండాల్సిన ఆ కపుల్ కూడా అకిరా కళ్ళకి ఇప్పుడు కనిపించట్లేదు. వాళ్ళని కూడా జాంబీస్ తినేసాయేమో అని బాధతో అకిరా వచ్చి తన రూమ్ లో ఒంటరిగా కూర్చొని, ఇప్పుడు మియా లేదు, జాబ్ లేదు, తను ఒంటరిగా ఉన్నాడు, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అకిరా తను ఒకవేళ ఫ్యూచర్ లో జాంబీ అయిపోతే తను జాంబీ అయ్యేలోపు తను ఆశలు కోరికలన్నింటినీ కూడా తీర్చేసుకోవాలనుకుంటాడు. అందుకే తను చనిపోయే ముందు చేయాలనుకుంటున్న విషయాలు అడ్వెంచర్స్ అన్నిటినీ కూడా ఒక బకెట్ లిస్ట్ రూపంలో నోట్స్ లో రాసుకుంటాడు. దాని లోపల అతను రూమ్ ని క్లీన్ చేసుకోవాలని, క్రాకర్స్ కాల్చాలని, ఇంకా అతను స్ట్రీట్స్ లోపల ఒక మోటార్ బైక్ ని కూడా నడపాలని ఉందన్నట్టుగా రాసుకుంటాడు. ఇంకా రకరకాల కోరికలన్నింటినీ కూడా ఫిల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే లేచి లేవగానే అతని రూమ్ మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకొని షాపింగ్ మాల్ కి అయితే బయలుదేరతాడు. మాల్ లో అకిరాకి నచ్చిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ ని కూడా అతను తెచ్చేసుకుంటాడు. అతనితో పాటు జాంబీస్ వస్తే జాంబీస్ కన్నా చాలా స్పీడ్ గా పరిగెత్తుకొని వాటి అన్నిటి నుంచి సులభంగా ప్రస్తుతానికి తప్పించేసుకోగలుగుతాడు. ఆ తర్వాత ఫైర్ వర్క్ షాప్ కి వస్తాడు. అక్కడ బోల్డని క్రాకర్స్ ని కూడా తస్కరిస్తాడు. బయటికి వచ్చి చూస్తే ఒక మోటార్ బైక్ తాళాలతో అతనికి కనిపిస్తుంది. అకిరాకి ఎప్పటి నుంచి ఒక బైక్ కొనుక్కోవాలని ఉంటుంది, కానీ తనకి ఈ మధ్య జాబ్ వచ్చి ఉంటుంది కాబట్టి అంత డబ్బులు అయితే ఉండవు. ఇంకేంటి, తన డ్రీమ్ బైక్ తనకి దొరికింది, అది కూడా తాళాలతో దొరకడంతో అకిరా ఇంకా బైక్ మీద ఎక్కి కూర్చొని జుయి జుయి మని స్ట్రీట్స్ వీధుల మీద పడి తిరుగుతూ ఉంటాడు. రాత్రికి తన ఇంటికి అయితే చేరుకుంటాడు. అకిరా తెచ్చిన క్రాకర్స్ అన్నిటిని కూడా అతను టెరెస్ పైన రాత్రి పేల్చి వాటన్నిటిని గాల్లోకి పంపించి చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇంత భయంకరమైన జాంబీస్ ప్రపంచంలో కూడా అకిరా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే ఇప్పుడు తను తన భయంకరమైన జాబ్ కి వెళ్లాల్సిన అవసరం రావట్లేదు కాబట్టి. తర్వాత రోజు సూపర్ మార్కెట్ కి వెళ్ళిన అకిరా మీద ఒక అమ్మాయి అయితే హెల్మెట్ పెట్టుకుని అటాక్ చేస్తుంది. హెల్మెట్ తీసిన తర్వాత చూస్తే ఆ అమ్మాయి కత్తిలాగా ఉంటుంది. అకిరాకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మియా పోతే పోయిందిలే, ఈ అమ్మాయి దొరికిందిలే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ అమ్మాయి పేరు జీనా, ఇంకా ఈ మూవీ యొక్క హీరోయిన్ అయి ఉంటుంది. వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ బిల్డ్ అవుతుంది అనుకునే కరెక్ట్ టైం కి అక్కడికి జాంబీస్ అయితే వచ్చేస్తాయి. కానీ జీనా అస్సలు భయపడకుండా ఆ జాంబీస్ అన్నిటితో చాలా ధైర్యంగా ఫైట్ చేస్తుంది, వాటన్నిటిని కూడా చంపి పడేస్తుంది. జీనా యొక్క ఫైటింగ్ స్కిల్స్ ని చూసి అకిరా ఇంప్రెస్ అయిపోతాడు. జీనాకి ఒక ఆఫర్ కూడా ఇస్తాడు, మన ఇద్దరం ఇక పైనుంచి మా ఇంట్లోనే కలిసి
ఉందామా, కలిసి ఉంటే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని. కానీ జీనా తన ఆఫర్ని సున్నితంగా కాదు చాలా హార్ష్గా రిజెక్ట్ చేస్తుంది. నీలాంటి ఒక పీరికి పందితో అస్సలు జీవించాలనుకోవట్లేదు. నీతో కలిసి ఉన్నానంటే నన్ను మాత్రమే కాకుండా నేను నిన్ను కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది ఈ జాంబీస్ అన్నిటి నుంచి. నాకంత ఫ్రీ టైం లేదు, ఓపిక కూడా లేదు. ఈ ప్రపంచం చాలా పెద్దది, నీకు ఎక్కడ కావాల్సితే అక్కడ తిరుగు, నా వెనకాల మాత్రం పడదని చెప్పి జీనా చాలా హార్ష్గా మాట్లాడి మన అకిరా మనసునైతే రెండు ముక్కలుగా విరక్కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాధలో ఉన్న అకిరాకి తన బెస్ట్ ఫ్రెండ్ గుర్తొస్తాడు. షిన్తో ఆ రోజు గొడవ పడ్డాడు కదా బార్ లో, అదే షిన్కి ఇప్పుడు కాల్ చేసి వాడు ఎక్కడున్నాడు కనుక్కుంటే వాడేమో కొంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి హోటల్కి వచ్చాడంట, కానీ అదే హోటల్లో ఇప్పుడు ఇరుక్కుపోయానని ఏడుస్తూ చెప్తాడు. అకిరా ఇప్పుడు ఎలాగైనా షిన్ని సేవ్ చేద్దాం అనుకుంటాడు. అందుకే షిన్ ఉన్న అడ్రస్ ని కనుక్కొని తన బైక్ మీద కూర్చొని స్ట్రీట్ లో తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. దారిలో వస్తూ పోతున్న జాంబీస్ అన్నిటిని పట్టించుకోకుండా చాలా వేగంగా బండిని నడుపుతూ ఉంటాడు. ఒకవేళ అతను వెళ్లే దారిలో జాంబీస్ ఎక్కువ ఉన్నాయని అతనికి అనిపించిందంటే అతని చేతిలో ఉన్న ఒక చిన్న మ్యూజిక్ ప్లేయర్ ని అతనికి ఆపోజిట్ డైరెక్షన్ లో విసురుతాడు. సో దట్ ఆ మ్యూజిక్ అట్రాక్ట్ అయ్యి జాంబీస్ అన్ని కూడా అతని వైపుకి రాకుండా ఇంకొక వైపుకి వెళ్ళిపోతాయి. బైక్ దిగిన అకిరాని జాంబీస్ అన్ని కూడా చుట్టుముట్టేస్తాయి. అకిరాకి ఇది ఒక ఫుట్బాల్ మ్యాచ్ లాగా అనిపిస్తుంది. ఆ జాంబీస్ అన్నిటి నుంచి తప్పించుకుంటూ వాటన్నిటిని తోసుకుంటూ కార్ మీద నుంచి ఎక్కి ఆఖరికి తన బెస్ట్ ఫ్రెండ్ షిన్ దగ్గరికి అయితే వచ్చగలుగుతాడు. ఆ రోజు గొడవ పడినందుకు అకిరా షిన్ కి సారీ చెప్తాడు. ఈలోపే జాంబీస్ అన్ని కూడా వాళ్ళపైన అటాక్ చేయబోతాయి. వాళ్ళిద్దరూ వాటన్నిటి నుంచి తప్పించుకుంటూ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా హోటల్ లోపలికి అయితే వచ్చేస్తారు. షిన్ అకిరా యొక్క బకెట్ లిస్ట్ ని చూసి నవ్వుతాడు. ఏంటి, నీకు సూపర్ హీరో అవ్వాలని ఉందా, నువ్వు సూపర్ హీరో అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అకిరా దానికి అవునని చెప్పి తను ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాడు. దూరంలో ఉన్న ఒక అక్వేరియం లో ఒక పవర్ఫుల్ స్విమ్ సూట్ అయితే ఉంది. దాన్ని వేసుకున్నారంటే కనుక జాంబీ ఏంటి, ఆఖరికి వాళ్ళ దగ్గర ఉన్న మోస్ట్ డేంజరస్ షార్క్ కూడా ఎవరిని కరవలేదని చెప్తాడు. ఇప్పుడు అకిరాకి కనుక ఆ సూట్ దొరికిందంటే తను ఆ సూట్ ని వేసుకొని జపాన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సూపర్ హీరో లాగా కాపాడాలనుకుంటున్నట్టుగా చెప్పాడు. ఇది కూడా అంత చెడ్డ ఐడియా ఏమీ కాదు, మంచి ఐడియా. నేను మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు రోడ్ మీదకి వచ్చేస్తారు. చూస్తే అప్పుడే ఒక బస్సు అయితే వాళ్ళ ఇద్దరి ఎదరికి వచ్చి ఆగుతుంది. బస్ లో ఉన్న జనాలందరిపైకి కూడా జాంబీస్ అటాక్ చేస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరు ఒక షాప్ షట్టర్ ని ఓపెన్ చేసి బస్ డ్రైవర్ తో పాటు ఇద్దరు లేడీస్ ని కూడా షట్టర్ లోపలికి పంపించేస్తారు. అకిరాకి ఇంకొక అమ్మాయి అయితే కనిపిస్తుంది. చూస్తే ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, అందమైన జీనా అనే అయి ఉంటుంది. జీనాని చూడంగానే అకిరా కళ్ళు ఇంత ఓపెన్ గా ఓపెన్ అవుతాయి. ఇంకేముంది, జీనాని కూడా వాళ్ళు షెల్టర్ లోపలికి వచ్చేయమని పిలుస్తారు. అలాగ వీళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత షట్టర్ ని క్లోజ్ చేసేస్తారు. ఇదంతా నా వల్లే అయ్యిందని డ్రైవర్ బాధపడుతూ ఉంటే షిన్ అతన్ని ఓదారుస్తూ ఉంటాడు. ఆ తర్వాత అకిరా అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ అమ్మాయిలు అకిరాని దేకని కూడా దేకట్లేదు. కానీ షిన్ ఫ్లర్ట్ చేస్తే మాత్రం ఆ ఇద్దరు అమ్మాయిలు షిన్ కి అట్రాక్ట్ అయిపోతారు. బికాస్ షిన్ వాళ్ళిద్దరిని ఎయిర్ హాస్టెసెస్ చేస్తానని మాయ మాటలు చెప్పి రూమ్ లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు, ఏ అమ్మాయి అసలు నా మొహం కూడా చూడట్లేదు, నేను అందంగా ఉండనా, నాలో తెలివి లేదా, టాలెంట్ లేదా అని అకిరా బాధపడుతూ ఉంటే, కానీ ఆల్ ఆఫ్ ఎ షడన్ ఆ డ్రైవర్ కూడా ఇప్పుడు జాంబీ లాగా మారిపోయి ఉంటాడు. డ్రైవర్ ఇప్పుడు వీళ్ళిద్దరి పైన అటాక్ చేయడానికి వస్తాడు, కానీ వీళ్ళిద్దరూ చాలా స్పీడ్ గా పరిగెత్తేస్తూ ఉంటారు. ఇంకొక పక్క రూమ్ లో షిన్ ఆ ఇద్దరు అమ్మాయిలతో మస్తీ మజా చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా ఆ రూమ్ లోకి డ్రైవర్ జాంబీ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి పైన అటాక్ చేస్తాడు. ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయిని కాపాడడానికి ముందుకి వస్తే డ్రైవర్ ఈ అమ్మాయిని కూడా కొరికేస్తాడు. అలాగా వీళ్ళ ముగ్గురు కూడా జాంబీస్ అయిపోతారు. కానీ షిన్ ప్రాణాలు సేఫ్ గానే ఉంటాయి. షిన్ తన ప్రాణాల కోసం అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ జాంబీస్ నుంచి తప్పించుకుంటూ హీరో దగ్గరికి వచ్చేయగలుగుతాడు. అకిరా ఇంకా షిన్ ఇద్దరు కూడా షట్టర్ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. డ్రైవర్ జాంబీ ఇంకా ఇద్దరు అమ్మాయిలు జీనా పైన అటాక్ చేయడానికి పరిగెడతారు. షిన్ లక్కీగా కొన్ని క్రాకర్స్ ని ఆపోజిట్ డైరెక్షన్ లోకి విసిరి ఆ జాంబీస్ ని డైవర్ట్ చేయగలుగుతాడు. అలాగా మూడు జాంబీస్ ప్లస్ రోడ్ పైన ఉన్న బోల్డని జాంబీస్ అన్నిటి నుంచి తప్పించుకుంటూ ముగ్గురు కూడా కనిపించిన ట్రక్ లోపలికి ఎక్కి సేఫ్ గా వాళ్ళ జర్నీని అయితే స్టార్ట్ చేస్తారు. షిన్ అకిరాకి థ్యాంక్స్ చెప్పి, నువ్వు నిజంగానే సూపర్ హీరో విరా, మా ఇద్దరి ప్రాణాలని కాపాడావు, నువ్వు లేకపోతే మేమిద్దరం చచ్చూరుకుంటే వాళ్ళమని అంటాడు. వీళ్ళిద్దరి సొల్లు కబుర్ని విని జీనాకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి, ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా మీరిద్దరు సోది వాగుడు వాగుతూ ఉన్నారు, కాసేపు కామ్ గా ఉండలేరా అని అరుస్తుంది. దానికి అకిరా, ఇప్పుడు నవ్వకపోతే ఇంకెప్పుడు నవ్వుతావు, చచ్చిన తర్వాత నవ్వుతావా ఏంటి, నీకు నవ్వాలని లేదు, సీరియస్ గా ఉండాలని ఉంది, మా ఇద్దరి పైన అరవాలని ఉంది, కోపం వస్తూ ఉంటే ఇక్కడే ఈ ట్రక్ దిగిపో, ఆ జాంబీస్ అన్నిటి డిన్నర్ అయిపో అని అంటాడు. జీనాకి కూడా అకిరా చెప్తుంది కరెక్ట్ అని ఆఖరికి అనిపిస్తుంది. అరవడం వల్ల, కోపంగా ఉండడం వల్ల వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు కదా, అందుకే ఇప్పుడు తను కూడా వాళ్ళిద్దరితో కలిసిపోయి అక్వేరియంకి వెళ్దామని డిసైడ్ చేసుకుంటుంది. ఇకపై నుంచి జీనా కూడా అకిరాతో మంచిగా మాట్లాడుతుంది. అకిరా లోపల లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు, ఒక అందమైన అమ్మాయి తనతో ఇంత మంచిగా మాట్లాడుతున్నందుకు. అక్వేరియంకి వెళ్తూ ఉన్న దారిలో అకిరా నిదానంగా తన బకెట్ లిస్ట్ లో ఉన్న కోరికలన్నింటినీ కూడా తీర్చుకుంటూ ఉంటాడు. నీటి మధ్యలో కూర్చొని యోగా చేయాలనేది తన మొదటి కోరిక అయితే, రెండోది పారాగ్లైడింగ్, ఇంకా మూడోది క్యాంపింగ్. ఇలాగ మూడింటిని కూడా తన ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. షిన్ ఇంకా జీనా కూడా అకిరాతో కలిసి తన బకెట్
చెక్లిస్ట్లో ఉన్న వింత వింత కోరికలన్నింటినీ తీర్చుకుంటూ వాళ్ళ లైఫ్ని ఫుల్లెస్ట్గా జీవిస్తూ ఉంటారు. ముగ్గురికి ముగ్గురు ఇప్పుడు మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోయి ఉంటారు. వాళ్ళ బకెట్ లిస్ట్ని తగ్గించుకునే పనిలో బిజీగా ఉంటారు. అలాగా వాళ్ళ ట్రావెల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్లో వాళ్ళ టైర్ పంచర్ అవుతుంది. అకిరా కళ్ళు తిరిగి పడిపోతాడు. ఈ పాటికే వాళ్ళ ట్రక్ ఎక్వేరియంకి చాలా దగ్గరగా వచ్చేసి ఉంటుంది. అకిరా కళ్ళు తెరిచి చూస్తే అతని కళ్ళ ముందు ఎవరో ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. దానికి మించి ఆ వ్యక్తి అకిరాని కంటిన్యూస్గా అతని పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఈ వాయిస్ అకిరాకి ఎక్కడో వినిపించినట్టుగా అనిపిస్తుంది. అందుకే కొంచెం కళ్ళని పెద్దగా ఓపెన్ చేసి చూస్తే షాక్ అవుతాడు అకిరా. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, అకిరా వల్ల కంపెనీ చైర్మన్ అయి ఉంటాడు. చైర్మన్ అకిరాకి చెప్తాడు, ఆ రోజు షూటింగ్ పనిలో మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. ఆ రోజే జాంబీ వైరస్ కూడా స్ప్రెడ్ అయింది. ఇంకేముంది, ఇంతకన్నా సేఫెస్ట్ ప్లేస్ ఇంకేమీ ఉండదు కాబట్టి మేము ఆఫీస్ మొత్తాన్ని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేఫ్గా ఇక్కడే ఉన్నామని అన్నాడు. కిందకి వచ్చి చూస్తే అకిరాకి వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే ఆ హెల్దీ కపుల్, వైఫ్ ప్రెగ్నెంట్, ఇంకా హస్బెండ్, వాళ్ళిద్దరూ కనిపిస్తారు ఇక్కడ. సో బేసికలీ సర్వైవర్స్ అందరూ కూడా ఎక్వేరియంలో జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు. ఇంకా చైర్మన్ ఇక్కడున్న సర్వైవర్స్ అందరికీ కూడా లీడర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. షిన్ ఇంకా జీనా ఇద్దరు కూడా పనిలో బిజీ అయిపోతారు. అకిరాకి నమ్మబుద్దే కావట్లేదు మళ్ళీ తన జీవితం నరకంలోకి మారిపోబోతుందని. అకిరా చైర్మన్ కి చెప్పేస్తాడు నేను ఈ జాబ్ని రిజైన్ చేసేయాలనుకుంటున్నానని. కానీ చైర్మన్ బయటికి తెచ్చి అకిరాకి చూపిస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడే పని చేస్తున్నారు, దానికి మించి మా కంపెనీతో నువ్వు ఒక బాండ్ని కూడా సైన్ చేసి ఉన్నావు. కనీసంకి కనీసం 3 సంవత్సరాలు మా కంపెనీలో పని చేయాలి, అప్పుడే నువ్వు రిజైన్ చేయగలుగుతావు. అప్పటి వరకు నీకు వేరే ఆప్షనే లేదు, నువ్వు మూసుకొని మా కంపెనీలోనే పని చేయాలని అకిరాని ఫోర్స్ చేస్తాడు. ఈ కంపెనీలో చైర్మన్ కి మాత్రమే మంచి భోజనం దొరుకుతుంది, మిగిలిన ఎంప్లాయీస్ అందరికీ కూడా అంత కష్టపడుతున్న భోజనం దొరకడమే కష్టమైపోతుందంటే ఇంకా మంచి భోజనం గురించి వాళ్ళందరూ ఆలోచించడం కూడా అనవసరం. ఒక పాయింట్ లో షిన్ ఇంకా జీనా ఈ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటారు. ఇదే విషయం గురించి అకిరాకి కూడా చెప్తే అకిరా ఈ ప్లేసే మనందరికీ సేఫ్ అని నాకు అనిపిస్తుంది, చైర్మన్ మనందరినీ కొంచెం ఇబ్బంది పెట్టినా పని ఎక్కువ చేయించినా సరే ఇంతకన్నా సేఫ్ ప్లేస్ మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, చైర్మన్ని అనవసరంగా బాధ పెట్టడం దేనికి, మనం ఇక్కడే ఉండిపోదాంలే అని కన్విన్స్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాడు. షిన్కి ఇంకా అర్థం కావట్లేదు 2-3 రోజుల్లోనే అకిరా ఇంతలాగే ఎలా మారిపోగలిగాడు, జీవితాన్ని సంతోషంగా జీవించాలనే ప్రిన్సిపల్ ని అకిరా పూర్తిగా మర్చిపోయాడని అయితే షిన్కి అర్థమవుతుంది. ఎక్వేరియంలో ఉన్న సర్వైవర్స్ అందరికీ ఫుడ్ సప్లై చేసేందుకు 2 ట్రక్స్ అయితే రెగ్యులర్ గా బయటికి వెళ్ళి లోపలికి వస్తూ ఉంటాయి. కానీ బ్యాడ్ లక్, ఇవాళ ఒక ట్రక్ లోపల ఒక జాంబీ కూడా వచ్చేసి ఉంటుంది. ముందుగా డ్రైవర్ని కరుస్తుంది, ఆ తర్వాత అక్కడ ఉన్న జాంబీస్ అన్ని కూడా ఎలాగొలాగా లోపలికైతే వచ్చేయగలుగుతాయి. ఎక్వేరియం లోపల ఉన్న జనాలు అందరి పైన కూడా పడిపోయి మరీ అటాక్ చేసేస్తూ ఉంటాయి. కొన్ని జాంబీస్ నీటి లోపల కూడా పడిపోతాయి, నీటిలో పడిన ప్రతి ఒక్క జాంబీని ఒక పెద్ద ఫిష్ అయితే తినేస్తూ ఉంటుంది. అకిరా కాదనకుండా చైర్మన్ చెప్పిన ప్రతి ఒక్క పనిని చేసుకుంటూ పోతూ ఉంటాడు. షిన్కి చాలా కోపం వచ్చి చైర్మన్ మనుషులందరితో గొడవ కూడా పెట్టుకుంటాడు. జీనా అకిరాతో నువ్వు అసలు ఒకప్పటి అకిరా లాగా నాకు కనిపించట్లేదు, జీవితాన్ని సంతోషంగా జీవించాలనేది కదా నీ ప్రిన్సిపల్, నీ వల్ల నేను కూడా కంప్లీట్గా మారిపోయాను, అలాంటిది నువ్వు ఇప్పుడు ఎందుకు నీ జీవితం పైన కాంప్రమైజ్ అవుతున్నావు, మనం ఈ ప్లేస్ని విడిచి బయటకు వెళ్ళిపోదాం, సంతోషంగా జీవిద్దాం, నీ బకెట్ లిస్ట్ గురించి మర్చిపోయావా ఏంటి, నీ బకెట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అడ్వెంచర్ని ఎక్స్పీరియన్స్ చేయడం నా అదృష్టంగా నేను భావించాను, అంత బాగుంది నీతో నా జీవితం, అలాంటిది ఇప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ చైర్మన్ కింద పని చేయాలనుకుంటున్నావు, ఇంకిక్కడ ఉండదు అకిరా, మనం వెళ్ళిపోదామని అంటుంది. అకిరా ఇంకా ఆలోచిస్తూనే ఉండడంతో జీనాకి చాలా కోపం వస్తుంది, నీకు ఇంకా బుర్రలోకి ఎక్కట్లేదా, ఈ చైర్మన్ కింద పని చేయడం కన్నా బయటికి వెళ్ళి ఆ జాంబీస్తో కరువు పెంచుకోవడమే బెస్ట్ అని ఆఖరికి జీనా అకిరా కళ్ళుని తెరిపించగలుగుతుంది. అకిరా కూడా చైర్మన్ దగ్గరికి వెళ్ళి నేను నా లైఫ్ గురించి ఆలోచించాలనుకుంటున్నాను, మీకు ఇంకా పని చేయాలనుకోవట్లేదు, మీరు ఏం చేసుకోవాలన్నా చేసుకోండి అని అంటాడు. చైర్మన్ అకిరా బకెట్ లిస్ట్ ని చూసి అతన్ని ఇంకా తన బకెట్ లిస్ట్ ని ఎగతాళి చేసి ఆ బకెట్ లిస్ట్ ని నేలకేసి అతని కాళ్ళతో దాన్ని తొక్కుతాడు. ఈలోపే అక్కడికి ఆ ప్లేస్ లోపలికి జాంబీస్ అన్ని వచ్చేస్తాయి. వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎటువైపుకి పడితే అటువైపు పరిగెత్తేయడం మొదలు పెడతారు. షిన్ చైర్మన్ కాలర్ పట్టుకొని అదేంటి నువ్వు మా అందరినీ కాపాడాలి కదా, మా అందరికి లీడర్ లాగా ఉన్నావు, మరి ఇంత క్రూషియల్ టైంలో నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు అని ఆ చైర్మన్ తో గొడవ పెట్టుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉన్న టైంలో ఒక పెద్ద షార్క్ అయితే వీళ్ళ దగ్గరికి వస్తుంది. చూస్తే ఆ షార్క్ ని కూడా బోల్డ్ అని జాంబీస్ కలిసి ఉంటాయి, అందుకే ఆ షార్క్ కూడా ఇప్పుడు జాంబీ అయిపోయింది. షార్క్ కి సడన్ గా బోల్డ్ అని కాళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు షార్క్ వీళ్ళందరి వెనకాల పడి వాళ్ళందరినీ తినేయడానికి ట్రై చేస్తుంది. చైర్మన్ ఒక మూలలో దాక్కుండిపోతాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక సేఫ్ రూమ్ లోపలికి అయితే వచ్చేస్తారు. ఆ రూమ్ ఒక మెటల్ తో తయారు చేయబడింది కాబట్టి ఆ రూమ్ ని షార్క్ బ్రేక్ చేయలేకపోతుంది. అకిరా మంచి బాలుడు కాబట్టి చైర్మన్ బయట ఒంటరిగా ఉండిపోయాడు, పాపం చైర్మన్ ప్రాణాలకి ఏమవుతుందో అని ఆలోచించి చైర్మన్ ని సేవ్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే షిన్ అకిరాకి గుర్తు చేస్తాడు, నువ్వు ఇక్కడికి వచ్చింది ఆ సూపర్ మ్యాన్ సూట్ వేసుకోవడానికి కదా, మరి దాని గురించి మర్చిపోయావా అని. అకిరా చాలా వేగంగా వెళ్ళి ఆ సూట్ నైతే వేసేసుకుంటాడు. ఇంకేముంది, షార్క్ తన వెనకాల పడినా కూడా అకిరా భయపడకుండా చైర్మన్ ని సేవ్ చేయడానికి చైర్మన్ దగ్గరికి వచ్చేస్తాడు. షార్క్ అకిరాని కరవాలనుకున్నా కరవలేదు,
ఎందుకంటే ఆ సూట్ చాలా పవర్ఫుల్. అకిరా దాని మూతిని పట్టుకొని దాన్ని ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ ఆ షార్క్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చైర్మన్ దొరికిందే ఛాన్స్ అనుకొని ఆ షార్క్ వాడిని తినేసినా పర్లేదని తన ప్రాణాలని తను సేవ్ చేసుకోవడానికి అక్కడి నుంచి పారిపోతాడు. అదే టైంకి షిన్ ఒక బుల్డోజర్ వేసుకొని వచ్చి తన బెస్ట్ ఫ్రెండ్ని కాపాడదాం అనుకుంటాడు. బట్ నో యూస్, అంత పెద్ద బుల్డోజర్ కూడా షార్క్ని ఏమీ చేయలేకపోయింది. షిన్ తన ప్రాణాలని కాపాడుకోవడానికి ఒక హోల్ కనిపిస్తే ఆ హోల్ లోపల నుంచి అటుపక్కకి వెళ్ళిపోయాడు. షార్క్ కూడా ఆ హోల్ లోపల ఇరుక్కుపోతుంది, అటువైపుకి రావాలని ట్రై చేస్తుంది కానీ రాలేకపోయింది. అకిరా మీద బోల్డని జాంబీస్ అటాక్ చేస్తూ ఉంటాయి. అప్పుడే జీనా అక్కడికి రెండు లౌడ్ స్పీకర్స్లో ఏదో ప్లే చేస్తూ తీసుకొని వస్తుంది. ఆ తర్వాత జాంబీస్ అన్నిటినీ కూడా డిస్ట్రాక్ట్ చేసి ఆ స్పీకర్స్ని ఇంకొక వైపుకి ఇసిరేస్తుంది. జాంబీస్ అన్ని అటువైపుగా వెళ్ళిపోతాయి. ఆ హోల్ లోపల నుంచి ఆఖరికి షార్క్ అయితే ఇటుపక్కకి వచ్చేయగలుగుతుంది. అకిరా షార్క్తో ఫైట్ చేస్తూ ఉంటాడు కానీ అతని వల్ల కావట్లేదు, అతని ఓపిక కూడా నశించిపోతూ ఉంటుంది. ఇది చూసిన జీనా అకిరాకి సహాయం చేయడం కోసం రెండు ఎలక్ట్రిక్ బ్యాటరీస్ని తీసుకొని వస్తుంది. వాటిని అకిరా వైపుకి ఇసురుతారు. అకిరా దాన్ని కరెక్ట్గా గురి చూసి పట్టుకుంటాడు. అంతే గురి చూసి ఒక సూపర్ హీరో లాగా గాల్లోకి ఎగిరి మరి ఆ షార్క్ని ఒక గుద్దు గుద్దుతాడు తన చేతిలో ఉన్న ఎలక్ట్రిక్ బ్యాటరీస్తో. బ్యాటరీస్లో హై వోల్టేజ్ కరెంట్ ఉండడంతో ఆ షార్క్కి ఒక్క ఎలక్ట్రిక్ షాక్ తగిలి తగలంగానే అది ఆన్ ద స్పాట్ కింద పడిపోయి చనిపోతుంది. అలా ఆఖరికి వీళ్ళందరి ప్రాణాలని కూడా వీళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. ముగ్గురికి ముగ్గురు కూడా వాళ్ళ ట్రక్ లోపల బయలుదేరి ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటారు. చైర్మన్కి ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. తన కింద పనిచేసే వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా ఇప్పుడు తన్ని వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారని. ఇదే విషయం పైన అక్కడున్న వాళ్ళందరినీ తిడుతూ చైర్మన్ గట్టి గట్టిగా అరుస్తూ, నేను మీ అందరికీ జాబ్ ఇస్తాను, మీ అందరినీ బాగా చూసుకుంటాను, ఇక్కడే ఉండండి అని అడుగుతూ ఉంటాడు. అకిరా చైర్మన్ దగ్గరికి వచ్చి, ఇక పైనుంచి మేమెవరం కూడా మీ కింద పని చేయాలనుకోవట్లేదు, మీరు కూడా మీ అంతలు మీరు అన్ని పనులు చేసుకోండి, కష్టపడండి, మీ జీవితం కోసం మీరే కష్టపడాల్సి ఉంటుంది, సో మా అందరినీ ఇక్కడే ఉండిపోమని అడగండి, మేమెవరం ఉండదలుచుకోవట్లేదని డైరెక్ట్గా అతని మొహం మీద చెప్పేస్తాడు. అతని కొలీగ్స్ అందరికీ కూడా వాళ్ళందరినీ కూడా బకెట్ లిస్ట్ తయారు చేసుకోమని, చచ్చిపోయే ముందన్న వాళ్ళకి ఇష్టమైన కోరికలన్నీ తీర్చుకోమని అడ్వైస్ కూడా చేస్తాడు. ఒకవేళ మీరు మీ అన్ని కోరికల్ని తీర్చుకోలేకపోయినా సరే ఆ జాంబీస్ అన్నిటికీ డిన్నర్ అయిపోండి లేదా బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ అయిపోండి, దానిలో ఏముంది, మనం మన జీవితాన్ని సంతోషంగా జీవించాలి, ఇదే నా ప్రిన్సిపల్ అని వాళ్ళందరికీ ఇంకొకసారి గుర్తు చేసి ఫ్రెండ్స్ ముగ్గురు కూడా వాళ్ళ బకెట్ లిస్ట్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రక్లో అక్కడి నుంచి దూరంగా బయలుదేరిపోయినట్టు చూపించి ఈ మూవీకి ఒక మంచి సాటిస్ఫైయింగ్ ఎండింగ్ అయితే ఇవ్వగలిగారు. ఈ మూవీ యొక్క మెయిన్ మోరల్ ఏంటంటే మనం మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క రోజుని కూడా మన ఆఖరి రోజులాగా భావించి జీవించాలని. ఈ మూవీ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకన్నా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.